हाय फ्रेंड्स, वेलकम टू पद्मश्री किचन। मन वेल्लुली कारं तैयार चेसुकुंटुन्नाम। इदी इड्ली लोकी, राइस लोकी, अलागे दोस लोकी, अन्नितिलोकी चाला बागुंटुंदंडी साइड डिश गा। इंका अदे काकुंडा इदी इम्यूनिटी नी चाला पेंचुतुंदी। ई करोना टाइम लो वेल्लुली वाडकं चाला मंचिदि कदा। इप्पुडु अदि मनं दांतोने ई रेसिपी तैयार चेस्तुन्नाम। ఈ రెసిపీ తయారీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ముందుగా పాన్ పెట్టుకుందాము। ఒక కప్పు ధనియాల వేసి लो फ्लेम लो कुछ वेवाली अभी बाग फ्राई अर्वा कप मिनपू वेवाली इपड़ दाँ कल उड़कोनी मंच कलर मंच स्मेल वस्तु मन वे अला కలుపుతూనే ఉండాలి। ఇప్పుడు 1/2 కప్పు చనాదాల్ వేయాలి, అంటే శనగపప్పు వేయాలి, పచ్చశనగపప్పు। అలాగే ఒక 4 స్పూన్లు 1/2 కప్పు లాగా జీలకర్ర కూడా వేయాలి। 1 కప్పు ఎండు మిరపకాయలు, ఎండు మిరపకాయలు కూడా వేసాక బాగా వేయించుకోవాలి। బాగా వేగాయి కదా, దాన్ని ఇంకొక కప్పులోకి షిఫ్ట్ చేసుకుందాము। అది చల్లారే లోపు మళ్ళీ అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం। 1.5 కప్పు గార్లిక్ మనం ముందే పీల్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి కొంచెం లైట్ గా ఫ్రై చేయాలి వాటిని। अंत ब्रई अवर् लाइट फ्रई चवाली मुदे बेसको सीड्स अभी लेकिन पेक चंपे कदा अभी कप वेय वे रे कल आई को फ्रई चेयर स्टव आफ्को अभी चलारे ये मन सांत पड़ती मैं टेस्ट तगट वीट वेसको दाँ मिक् मन ग्रैंड चुस्काल दाँ पौडरला इपड़ा मिक्सी जार शिफ्ट विपर तो दाने बाग मेत ग्रैंड चुस्काली इधी हेल्थ की चाल मंचदे मन की अल्लि इडली दोस देना चला बहुत वेल्लुल कारं चूसारा अला पौडर मेत ग्रैंड चुस्कोनी नेनु चिन्न जार वेसान काबट्टी 2-3 सार्लु वेस्तुन्नानु बौल्लोकी अदंता तीसेसुकुंदाम पौडर नि ఇప్పుడు వెల్లుల్లిపాయలు చింతపండు మనం వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా మళ్ళీ జార్లో వేసేద్దాం। ఇంకా అలా గ్రైండ్ చేసుకోవాలి। ఒకసారి బాగా కలిపేసి కింద మీద పై నిండిపోతుంది కదా మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం మిక్సీ। ఇప్పుడు ఆ పౌడర్ ని ఈ వెల్లుల్లి పేస్ట్ ని మళ్ళీ ఒకసారి ఒకే కంచంలోకో ప్లేట్లోకో డిష్లోకో షిఫ్ట్ చేసి రెండు బాగా కలుపుదాం। అసలు అంటే బాగా కలిసిపోవాలన్నమాట పౌడర్ లో, అలా కలిపేయాలి। సరే బాగా కలిసిపోయింది కదా, ఇంకా కొంచెం బాగా కలవడం కోసం మనం ఇంకొకసారి మిక్సీలో వేసుకొని జస్ట్ విప్పర్తో ఆన్ చేస్తే మొత్తం బాగా ఈక్వల్ గా కలుస్తుందన్నమాట। దాని మీద ఇప్పుడు మనకి ఇంకా కారం సరిపోదు కదా, అందుకనే ఇంకొక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాం। వేసి దాన్ని ఇప్పుడు మిక్సీ మళ్ళీ ఇంకొకసారి వేద్దాం। ఇప్పుడు ఈక్వల్ గా ఉప్పు కారం పులుపు అన్ని మనకి బాగా కలుస్తుందన్నమాట। ఇదంతా బౌల్ లోకి తీసేసుకుందాము।
ఇది 1 వీక్ 10 డేస్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.